ఇప్పుడు నాది కూడా ఏదైతే ఫార్మా కంపెనీ ఏర్పాటు జరుగుతుందో అందులో పోలేపల్లి గ్రామం నాది సుమారుగా ఫార్మాలో నాది కూడా నాలుగు ఎకరాల భూమి పోతుంది అయితే నేను చెప్పే చెప్పే విషయం ఏంటంటే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భూసేకరణ జరిగింది ముచ్చల దగ్గర సుమారుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాల భూములు తీసుకున్నది మల్లన్న సాగర్లో సుమారుగా ఏడు గ్రామాలను ముంచి అక్కడ ఉన్నటువంటి రైతులని రాత్రికి రాత్రికి ఆ గ్రామాలలో నీళ్ళు వదిలేసి ఆ గ్రామ రైతులని ఖాళీ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ అండ్ కేటీఆర్ వాళ్ళది అక్కడ ఉన్నటువంటి రైతులు అదే రోజు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇదే విధంగా దాడులు చేస్తే ఆ రోజు వీళ్ళు సహించే వాళ్ళ వీళ్ళు ప్రశ్నిస్తేనే సహించని వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది వ్యక్తులను ప్రశ్నించే వాళ్ళని నా మీదనే పద్నాలుగు కేసులు పెట్టి నన్ను ఒకసారి జైల్లో పెట్టినరు మీలాంటి వాళ్ళని మన తొలి వెలుగు తొలి వెలుగు ఈ విధంగా తీన్మార్ మల్లన్న టీవీ ఈ విధంగా ప్రతి ఒక్కరిమైన కేసులు పెట్టి ప్రశ్నించకుండా ధర్నా చౌక్నే ఎత్తేసినటువంటి చరిత్ర వీళ్ళది ఈరోజు సిగ్గు సిగ్గు తప్పి ఏ రోజైతే మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ కుటుంబం రాజకీయంగా నిరుద్యోగులుగా మారిన ప్రతిసారి తెలంగాణ ఉద్యమంలో వందలాది మందిని బలిగొన్న బలి పశువులు వీళ్ళు వీళ్ళ ఉద్యమ వీళ్ళ రాజకీయ నిరుద్యోగులుగా మారిన ప్రతిసారి వీళ్ళు దాడులనే ప్రోత్సహిస్తారు ఆ రోజు ఆంధ్ర వాళ్ళ మీద దాడులను ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను నిరుద్యోగులను కొంతమంది వ్యక్తులను రౌడీలను వాడుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయలే రేవంత్ రెడ్డి గారిని అభాసు పాలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి దాడులు ఇది సురేష్ అనే వ్యక్తి కొడంగల్ నియోజకవర్గంలో లగచల్ర గ్రామానికి చెందినటువంటి సురేష్ అనే వ్యక్తితోని పట్నం నరేందర్ రెడ్డి గారికి కోజ్గిలో ఉన్నటువంటి మాజీ గ్రంథాలయ చైర్మన్ రా శాసం రామకృష్ణ అనే ఇంట్లో వారం రోజుల కింద ప్రత్యేకమైనటువంటి మీటింగ్ జరిగింది మా మూడు గ్రామాలకు సంబంధించినటువంటి లీడర్లను పిలిచి వాళ్లకు రాజకీయంగా వాళ్లకు ప్రలోభాలకు గురిచేసి ఆర్థికంగా సహాయం చేసి మీరు ఏ విధమైన ఏ విధమైనటువంటి కుట్రలు అనుతారో మాకు తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టాలే నాయకులపైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులను ప్రోత్సహించింది నరేందర్ రెడ్డి సుమారుగా నిన్న జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా లగచల్ర గ్రామానికి దూరంగా కొంత సేఫ్టీ ప్రదేశంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూలు కాని ప్రదేశంలో ఫార్మాకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి రైతులనంతా రైతులు మాత్రమే రావాలి మిగిలిన వ్యక్తులు రావద్దు భూమి ఉన్నటువంటి వాళ్ళు పట్టా పాస్బుక్ తీసుకొని రావాలి మిగతా మిగిలిన వాళ్ళు తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసాం మీరు గ్రామానికి వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ఇప్పుడు రైతులు మాత్రం రావాలని జిల్లా యంత్రాంగం చెప్పింది లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళు అజాగ్ర జాగ్రత్తగా ఉండి అయితే అక్కడగా రైతులను ఎవరిని రానియకుండా లగచలలో ఒక టెంపుల్ దగ్గర మొత్తాన్ని కొంతమంది రైతులని అదేవిధంగా టీఆర్ఎస్ మూకలు రౌడీ మూకలు మొత్తం సురేష్ అనే వ్యక్తితోని నిన్న నా పట్నం నరేందర్ రెడ్డి గారు సుమారుగా నలభై రెండు సార్లు మాట్లాడారు ఇదే పట్నం నరేందర్ రెడ్డి గారు కేటీఆర్తో కూడా మాట్లాడినట్టు మాకు సమాచారం ఉంది అంటే ఈ విధంగా సురేష్ అనే వ్యక్తిని జిల్లా కలెక్టర్ ఎక్కడైతే ఫార్మా మీటింగ్కి ఏర్పాటు చేసినటువంటి సభ సభ దగ్గరికి వచ్చి అక్కడ ట్రాప్ చేసి రైతుల దగ్గరికి తీసుకొని వెళ్ళిందే సురేష్ ఈ సురేష్ అనే వ్యక్తి మీద కూడా సొంత చిన్నాయన బిడ్డను సుమ సుమారుగా పది సంవత్సరాల కింద సొంత చిన్నైన బిడ్డను రేప్ చేసి ఊరు వదిలేసి పారిపోయినటువంటి దొంగ వీడు వీని వీ వీడు వీ వీని యొక్క ఉద్దేశం కూడా అదే వీడు ఈ మధ్యలోనే ఊళ్ళోకొచ్చి ఫార్మా అనే ఒక ఉద్దేశంతో రైతుల వెనకాల ఉండి నేను సర్పంచ్నైతా ఎంపీటీసీని అయిత నేను మండల పార్టీ ప్రెసిడెంట్నైతా అని చెప్పి వీళ్ళ రైతులను అంతా రెచ్చగొడుతూ ఓని అత్తాస్తుల ద్వారా వచ్చినటువంటి కొన్ని భూములు ఉంటే అవి అమ్ముకొని వచ్చి కొన్ని అయితే వీడు వచ్చి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు దానికి నరేందర్ రెడ్డి గారు ఒత్సాసు వాళ్ళకి వీన్నేదో వీడు పతివత అన్నట్టు వీడు ఒక లంగ పని చేసి సొంత చిన్నాన బిడ్డనే రేపు చేసినటువంటి ఒక లైంగిక ఇంకా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినటువంటి లంగకు సపోర్ట్ చేసి నరేందర్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కేటీఆర్ నరేందర్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి కుట్రకోణం ఇది అక్కడ ఉన్నటువంటి భూములకు పోతున్నటువంటి రైతుల బాధ కొంత ఉండొచ్చు మేము కూడా ఏ ఒక్క రోజు కూడా ఆ రైతుల బాధను మేము మేము గ్రహించి మూడు ప్రాంత నాయకులు ఏ ఒక్క రోజు కూడా మీడియాకి కానీ ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మేము ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు ఆ రైతుల బాధ మాకు తెలుసు ఆ భూములు పోతున్నాయి కాబట్టి వాళ్ళు బాధలో ఉన్నారని మేము చెప్తే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా రైతుల ముసుగులో టీఆర్ఎస్ వ్యక్తులు ఉండి ఈ దాడులను ప్రేరేపించి మొన్ననే మొన్నటికి మొన్న దుద్దాల మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ పైన దాడి చేశారు శేఖర్ది ఏదైనా పొరపాటు ఉంటే ఆ గ్రామం గ్రామవాసులు దాడి చేసిరని మేము అనుకున్నాం కానీ ఒక జిల్లా కలెక్టర్ పైన అదేవిధంగా కడా స్పెషల్ ఆఫీసర్ సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు మీరు కావాలంటే అడగాని కొడంగల్ నియోజకవర్గంలో ఎవరిని వెళ్ళి అడిగినా చెప్తారు అసలు ఎంత మంచి వ్యక్తి అంటే అంత మంచి వ్యక్తి ఆయనను ఒక రౌడీలు వెనకబడి ఎట్లా కొడతారో అట్లా కొడుతున్నారు అంటే ఇది ప్రజాస్వామ్య దేశమా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా వీళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారితే ప్రతిసారి మందినిది మంది పైన కేసులు చేయడం మందిని పశువులు చేయడం మందితోని దాడులు చేపించడం అంటే ఎలాంటి వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేయాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కటే గ్రహించండి ఈ కేసీఆర్ కేటీఆర్ కుటుంబం రాజకీయ కుట్రలే చేస్తారు సిగ్గు లేకుండా ఢిల్లీలో మాట్లాడుతున్నారు కొడంగల్లో ఇట్లా జరిగింది రైతుల నీ నీకేందు నీకేం తెలుసు కొడంగల్ నియోజకవర్గం జరుగుతుంది కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణానది జలాలు తీసుకొని వచ్చి నేను కొడంగల్లో స్వచ్ఛ శ్యామలం చేస్తా కొడంగల్ ప్రజల కాళ్ళు గడుగుతా అని చెప్పిన సన్నాసి కేసీఆర్ కేటీఆర్ ఈ రోజుటికి కూడా ఐదు సంవత్సరాలు గడిచిపోయినా ఒక ఒక సన్నాసి ఎమ్మెల్యేను మాకు పంపించి ఐదు సంవత్సరాలలో సిల్లి గవ్వ కూడా తీసుకురాకుండా కొడంగల్ నియోజకవర్గాన్ని పట్టి పీడించి మైనింగ్ ఇసుక మాపియా శాండు మాపియా ల్యాండ్ మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆయన కథ చెప్తే సంసారం రంకు సంసారాలు కూడా చేసిండే కొడంగల్ నియోజక ఇప్పుడు సురేష్ అన్నటువంటి వ్యక్తేమో ఇక్కడ నరేందర్ రెడ్డి అన్నటువంటి వ్యక్తితో మాట్లాడిండు అలాగే ఆ బీఆర్ఎస్ పార్టీ కుట్రలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన అని చెప్తా ఉన్నారు రెండో అంశం ఏంటంటే అక్కడ తిరగబడ్డటువంటి ప్రజలు కావచ్చు తండావాసులు కావచ్చు వీళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీతో ఏం సంబంధం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకున్న దీనికి లింక్ కలపడానికి అసలు ఏ ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి మీకు మేం మేము ఏం చెప్తున్నామంటే సురేష్ అనే వ్యక్తి కేటీఆర్తో కలిసినప్పుడు మాట్లాడిన బయటలు మీకున్నాయి ఆయన ఫోటోలు ఉన్నాయి నరేందర్ రెడ్డితోని మేము అధికారులను అదే కోరుతున్నాం నరేందర్ రెడ్డితోని శాసం రామకృష్ణ ఇంట్లో మీరు శాసం రామకృష్ణ అని ప్రశ్నించండి ఆ ఇంట్లో ఈ సురేష్ అనే వ్యక్తి నరేందర్ రెడ్డికి జరిగినటువంటి సంభాషణ ఏం జరిగింది కొంతమంది మూడు గ్రామాలకు సం సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులను ఇదే నరేందర్ రెడ్డి పిలుచుకొని మాట్లాడేడా లేదా వా పది రోజుల కింద ఇది కోజ్గి పట్టణంలో జరిగింది ఆర్థికంగా సాయం చేసింది కూడా నరేందర్ రెడ్డి అంటే రైతులను రెచ్చగొడుతున్నది నరేందర్ రెడ్డి అని చెప్తున్నాం ఇందులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయంటే అది ఎంక్వైరీలో బయటపడుతుంది సుమారు ఇంతకు ముందు అధికారులు చెప్తున్నారు నలభై రెండు సార్లు నరేందర్ రెడ్డి సురేష్ అనే వ్యక్తితో మాట్లాడింది అంటే వాడు ఒక లంగా ఆ లంగతోని నరేందర్ రెడ్డికి ఏం సంబంధం వాడు ఒక మండల పార్టీ అధ్యక్షుడా నీ పార్టీలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ అని ఓంతో మాట్లాడడానికి కారణం ఏంది నువ్వు చెప్పలే కదా కుట్రకోణం నీకు లేకపోతే కొడంగల్ నియోజకవర్గంలో జనాలను రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టి ఆ రైతులను ఈరోజు కేసులలో సుమారుగా నాలుగు కేసులలో రైతులను ఇరికియడం వల్ల వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ నమ్ముకున్న ప్రజలేం కావాలి కుటుంబం ఏం కావాలి ఈరోజు వాళ్ళ బాధ కోసం అని వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళని కుట్రల భాగస్వామి చెప్పి ప్రేరేపితం చేసి మా కేటీఆర్ అండ ఉన్నాడు కేసీఆర్ అండ ఉన్నాడు నరేందర్ రెడ్డి అండ ఉన్నాడు అని రైతులను రెచ్చగొట్టిన ఈ దళితుడు రెచ్చగొట్టి ఈ విధంగా దాడులను ప్రేరేపిస్తున్నాడు ఒక్కొక్క లీడర్ పైన నాయకుల పైన పైన ఈ విధంగా దాడులను ప్రేరేపి మేము ఒక్కటే ఒకటి క్వశ్చన్ చేస్తున్నాం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎవడు పాలించినా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి న్యూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినావు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దీంట్లో నాయకులకు కార్యకర్తలకు ఏమన్నా ఉంటుందా మీరే చెప్పండి నాయకులకు కార్యకర్తలకి ఏమైనా పాత్ర ఉంటుందా నాయకులని కార్యకర్తలని మీన దాడులను ప్రోత్సహిస్తున్నాం అంటే మీరు ఎలాంటి ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నారు మాకు మాకే గొడవలు పెడుతున్నారు మా మా గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్లకు మాకు మాకే గొడవలు పెట్టి మేము మేమే తనుకొని రావాలి ఈ నా కొడుకులు పట్నంలో వండుకోవాలి ఇదా ఇప్పుడు ఇప్పుడు ఫార్మా కంపెనీలు చాలా రాష్ట్రాలు కూడా తిరస్కరించడం జరిగింది వేరే దేశాలలో అసలు ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి ఆనవాలు కూడా కనబడేవి ఇప్పుడు తీసుకొచ్చి కొడంగాలను ఏర్పడింది దీని ఈ యొక్క ఫార్మా కంపెనీ ద్వారా కేవలం ఈ భూములు కోల్పోవడం కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం కూడా పూర్తిగా అయిపోతూ ఉంటుంది ఇది ప్రజలు వ్యతిరేకించేటువంటి వ్యతిరేకించేటువంటి ఈ ఫార్మా కంపెనీకి మరి ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీని పట్ల ఎందుకు శ్రద్ధ చూపెడతా ఉంది ఇచ్చినటువంటి గ్యారెంటీల పైన కాకుండా ఇది ఒక రకంగా పొల్యూషన్ని పెంచేటువంటి దానికి ఎందుకు ప్రేరేపిస్తుంది అన్నటువంటి ప్రశ్న కూడా ఎదురవుతాం నేను మంచి క్వశ్చన్ మీరు నేను ఒకటే ఒకటి చెప్తున్నా గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వం కేటీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముచ్చల్ల దగ్గర అంటే హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి ముచ్చల్ల దగ్గర ఏసియాలోనే అతిపెద్ద ఫార్మాసిటీని మన తెలంగాణ రాష్ట్రంలో నెలకల్పుతున్నామని చెప్పిన సన్నాస్ ఎవడు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ని సర్వనాశనం చేయడానికి మీరు తెచ్చారా ఫార్మాసిటీ ఎవరు తెచ్చిన సన్నాసి ఎవడు మేము తెచ్చింది ఫార్మాసిటీని అక్కడ ఒకే దగ్గర ఇన్ని ఫార్మలంటే అంటే ఫార్మా అంటే ఏందో తెలియదు సన్నాసులకు నరేందర్ రెడ్డిని ఒకటే ఒకటి నేను క్వశ్చన్ చేస్తున్నా ఫార్మా స్పెల్లింగ్ తెలుసా నీకు ఫార్మా ఎన్ని రకాలు తెలుసా బల్క్ ఫార్మాకు అదేవిధంగా వ్యాక్సినేషన్ యూనిట్కు తేడా తెలుసా ఆర్ఎండి యూనిట్కు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు తేడా తెలుసా అసలు ఎలాంటి ఫార్మా వస్తుందో ఏడాో తెలియదు ఈ రైతులకు నీకు ఏ ఫార్మా వస్తే ఇక్కడ పొల్యూషన్ అనేది కూడా తెలియదు అన్నీ ఉంటాయా ఆ ఫార్మాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మా లేవా ఆరండు యూనిట్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది వ్యాక్సినేషన్ యూనిట్ ఉంది బల్క్ ఫార్మా ఉంది నీవు ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు మా ప్రాంతంలో తీసుకొని వచ్చి ఒక పొల్యూషన్ అయ్యే కంపెనీ తీసుకొని వచ్చి వేస్తానంటే మేము నమ్ముతామా ఈ దళితులకు మా ప్రాంతం అభివృద్ధి కాకూడదనే ఉద్దేశం ఉంది వీళ్ళకు మీరు నేను ఒకటే ఒకటి క్వశ్చన్ చేస్తున్నా కేటీఆర్ గారే సమాధానం చెప్పాలి ఏసి ఆసియాలోనే అతిపెద్ద ఫార్మాసిటీని హైదరాబాద్లో నెలకొల్పుతామని నెలకొల్పుతున్నామని ప్రకటించిన సన్నాశ ఎవుడు అంటే హైదరాబాద్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశం మీది మీరు సమాధానం చెప్పలేము కేజీ కేజీ ఇంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం సమాధానం చెప్పాలి మేము కాదు ఇక్కడ లేక మా ప్రాంతం నుంచి ఉమ్మడి మహ నుంచి ఎప్పుడో జీవితంలో మళ్ళీ వస్తుందో రాదో అని తెలియని పరిస్థితులలో మా ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని కొడంగల్ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి కర్ణాటక బార్డర్లు ఉన్నటువంటి మా ప్రాంతము చదువుకు రవాణా వ్యవస్థకు పరిశ్రమలకు అన్ని రకాలుగా మేము వెనుకబడి ఉన్నాము మా ప్రాంతానికి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ వచ్చింది అదేవిధంగా మా ప్రాంతానికి నారాయణపేట కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి సి సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇంజనీరింగ్ కళాశాలలు వస్తున్నాయి మెడికల్ కళాశాలలు వస్తాయి ఇవన్నీ కడుపుల మంట కడుపుల మంట పెట్టుకొని దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అదేవిధంగా నీవు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా శంకుస్థాపన చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా నీవు పాలమూరుని సర్వనాశనం చేసిన సన్నాసులు కేసీఆర్ ప్రభుత్వం అదేవిధంగా దాని తర్వాత మొదలెట్టినటువంటి కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కమిషన్ల కకృతి పడి ప్రాణహిత చేవెళ్ళని రీడిజైన్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు మింగి మా ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు నేను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా ఇక్కడ నన్ను ఎంపీగా గెలిపించిందని చెప్పినటువంటి కేసీఆర్ ఈ దానికి సమాధానం చెప్పాలని నేను కోరుతున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు రైతులందరూ కూడా తిరగబడ్డరు మేము భూములు ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఇప్పుడు దీన్ని ప్రజల్ని ఏ విధంగా మోటివేషన్ చేస్తారు అసలు వాళ్ళు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉందా లేకపోతే ఇది వెనక్కి ఏమన్నా తీసేటువంటి పరిస్థితి కనబడతా ఉందా అది ప్రభుత్వ అధికారులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సిన విషయం మేము అనేది ఏంటంటే మా ప్రాంతంలో మాకు మాకి గొడవల్ని క్రియేట్ చేస్తుంది కేసీఆర్ అండ్ కేటీఆర్ నరేందర్ రెడ్డి అని చెప్తున్నాం మేము మేము తన్నుకోలేము ఊళ్ళో అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి మేము ఈరోజు వాడు టీఆర్ఎస్ వాడు కనుక మేము పోయి దాడులు చేయనా మేము కాంగ్రెస్ వాళ్ళం కనుక రైతుల ముసుగులో వచ్చి వాళ్ళు మా మీద దాడులు చేయనా ఇలాంటి వాటిని వాటిని మీరు ప్రోత్సహించాలి సరే ఫార్మా వస్తుందా రాదా అనేది మీరు చెప్పేది మేము కాదు అధికారులు ఉన్నది భూసేకరణ జరుగుతుందా జరగదా అనేది ఒక యంత్రాంగం ఉంది సహకరించట్లేదు కదా సహ గ్రామస్తులు సహకరించట్లేదు కదా ఇప్పుడు అన్న నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా ముచ్చల దగ్గర పద్నాలుగు వేల ఎకరాలు రైతులు సహకరిస్తేనే తీసుకున్నారా మల్లన్న సాగలరా ఏడు గ్రామాలను ముంచి ఆ ఏడు గ్రామాల రైతుల భూములను అదేవిధంగా కొండపోచమ్మ దగ్గర తీసుకున్నటువంటి భూములను వీళ్ళు రైతులు సహకరిస్తే తీసుకున్నారా వాస్తవం జనాలకు తెలుసన్న నేను అనేది అదే వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజకీయ కుట్రకోణము మేము సర్పంచులు గెలవాలి ఎంపీటీసీలు గెలవాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బదలాం చేయాలని జరుగుతున్నది అందరు క్లారిటీగా ఉన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మేము స్పందించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం క్లారిటీ ఉంది భూములు భూములు పోయే రైతులు క్లారిటీతో ఉన్నారు కానీ రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఇప్పుడు నాలుగైదు కేసులు అయినాయన్న వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఆ రైతుల కుటుంబాలు ఏం కావాలి ఒక్కరోజు ఒకటి దాడి చేస్తాడు మా పైన దాడి చేసినంత మాత్రాన వానికి ఏమన్నా వస్తుందా మా పైన దాడి చేస్తే మేమేమో ఆ పార్మని తెచ్చుకోలేమా హాము కదా ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికో జిల్లా యంత్రాంగం పనిచేయాల్సిందే ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు అందరు పనిచేయాల్సిందే వాళ్ళపైన దాడులు చేస్తే మీకు వచ్చేదేముంది ఆ దాడులను కూడా ఈ అన్నాసులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తావిస్తున్నా అంటే ఈ దాన్ని కూడా రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాడు నిన్ను నీవు భూములు తీసుకున్నప్పుడు ఇదే కేసీఆర్ని కేటీఆర్ని చెప్పుతో కొట్టేడుతుండేనా రైతులని నేను ప్రశ్నిస్తున్నా అంతే కదా ఇక్కడ ఉన్నటువంటి వంద వందల కోట్ల రూపాయల వాల్యూ కలిగినటువంటి భూమిని దూసుకున్నావు నువ్వు ముచ్చల దగ్గర ఒక ఎకరం పది కోట్లు మా దగ్గర ఏంది యాభై లక్షలు ఉన్నదేమో ఈరోజు పది ఒక ఎకరం పది కోట్లు ఉన్నటువంటి భూమిని సుమారుగా పద్నాలుగు వేల ఎకరాల భూములు దుస్కున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు కేసీఆర్ని కేటీఆర్ని చెప్పుతో కొట్టాడుతున్నాను అని ప్రశ్నిస్తున్నా నేను నువ్వు మాకు మాకు గొడవలు పెడుతున్నావు మా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు మాకు గొడవలు పెడుతున్నావు మా మీద దాడులు ప్రోత్సహిస్తున్నావు ఇదాని చేసేట రాజకీయమని నేను ప్రశ్నిస్తున్నాను